అగ్గిల చేయి పెట్టినట్టున్నది అందుకే ఏం అండలే సప్పుడేక మార్కెట్ తొక్కేసుకొని తిందామని ఊకున్నా ఏమిటండి మీరు మాట్లాడేది అయితేనే గాని కొంతంత మార్కెట్ తొక్కన్న అయ్యో సరే ఆగు లేకపోతేంది అన్ని అగ్గిపిరమేని అంటే అదే ఇదే అంటాను నీ ఇంటి పొంట ఏనాడా నడకతి నచ్చినా అయ్యో ఏందది అట్టుగా నేల్తి పడబడతీవి ఆ మరి లేకపోతేంది అరవటం ఆపకపోతే ఇరగొడతాను నీయసంటోడే సంకల పిల్లని ఎత్తుకొని ఊరంతా లెంకిండట నేను ఇక్కడనే ఉంటి ఊరంతా ఎందుకు లెంకినావు నా కోసం నా మీద చిన్న ప్రేమ లేదు నీకు నేను గరవడపోతే ఉండవా ఏదో తేడాగా ఉందంటే రాయే ఇక్కడ ఊట ఆకలైతే పోయొచ్చురా ఏ అత్తున్నాగు ఏడొక్కడు కాగనియవు అయితే కానీ అదినే బిడ్డకు లగ్గం చేయవా పసి ఇళ్ళ కొడుకున్నాడు ఇది ఇప్పుడే వేసుకొని అంటుంది నేనేం చెయ్యాలి నేనేం చేయాలి నేనేం చేయాలి అనుకుంటే ఇట్టనే చూసుకుంటూ ఉండు ఆయనతో ఒన్న ఎత్తుకొని ఆవల పడుతుంది ఎర్రి పుష్పం ఏందే ఏం మాట్లాడతానవే నా బిడ్డ గురించి అవునే నా బిడ్డ ఎటువంగా చూసినావే ఓన్తో మాట్లాడంగా చూసినావు మళ్ళీ ఒకసారి నా బిడ్డ గురించి తీసినావంటే నీ చికెన్ కలు ఒరిగిస్తా ఏమనుకుంటానో గానీ నువ్వు బాగా సక్కనాడిదాను వానే ఐసు మీద ఉన్నప్పుడు ఆగినవా ఈట నొక్కంతో వేయినవు నువ్వానే నా బిడ్డ గురించి మాట్లాడేది నింటే సిగ్గు వద్ది మానం పోద్ది నేను ఈట నొక్కడంతో పోయినట్టయితే నా మొగ నన్ను భూమి మీద దక్కనిచ్చునా నడింటేసి నాలుగు గుద్దులు గుద్దు నేనేమంటున్నా చేటమ్ముండా నువ్వు వాళ్ళ బిడ్డను తప్పు కాదా నువ్వు వేనాడు పెన్న దిక్కు మాట్లాడినవా ఈనాడు మాట్లాడతావు నువ్వు ఇంటికైతదా నిజంగా చెప్తా మా సరే కనుక అందరూ మనల్ని పట్టుకొని ఏడతారు అవునా బుజ్జి మామయ్య ఫోన్ కలిపి ఏడున్నవరా తమ్మ అందరు మంచిగా ఉన్నారా అయితమైనా గానీ మొన్న మన బుజ్జి కోసం మంచి సంబంధం ఉన్నదన్నావు కదరా అలా అడుగుతావా మరి సరేరా తమ్మ నేను ఉంటానా గడ్డి కుప్ప ఉంది కదా అక్కడికి రా నేను ఇంకా రమ్మంట అత్తలేడేంది ఆగు ఈ పిల్లనేమో ఇక్కడ నిలబడి అటు ఇటు చూస్తుంది ఏంది పిల్ల ఏమో అటు ఇటు తిరుగుతున్నావు నీకెందుకు ఏం లేపో అన్ని పట్టే అయ్యో పిల్ల ఆగటట్టే లేదు అవుగా నీ పొరల సంగతి ఏమో ఉన్నట్టు ఉంది చూద్దాం
ఏందమ్ములు ఏదో కొంపలు మునిగిపోయినట్టు జల్ది రమ్మన్నావు ఏం లేదు విజయ్ మా ఇంట్లో నా పెళ్లి చూపులు చుట్టూరు ఆగో ఈ పొరలకు నీ పోరనికి ఏమో ఉన్నట్టు ఉన్నది ఏంది పెళ్లి చూపులు చూస్తున్నారా అవును విజయ్ మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు రేపే పెళ్లి చూపులట ఇప్పుడు ఎట్లా మన ఇద్దరం ఎటన్నా పోదాంపా ఇప్పటికిప్పుడు ఎటన్నా పోదాం అంటే ఎట్లా ఎక్కడికి పోయి బత్తం ఎట్లా బత్తం చెప్పు మరి ఎట్లా మరి ఏం చేద్దాం చెప్పు ఒక పని చేయి ఆ చెప్పు రేపు నీ పెళ్లి చూపులు కదా పిల్లగాని చూడు ఓకే అను అంటే ఇంకా నువ్వు చేసుకోవా అది కాదు నేను చెప్పేది మొత్తం విను పిల్లగాని చూడు ఓకే అను లగ్గం పెట్టుకున్నాక నీ కట్నం పోసే పైసలు జమ చేస్తారు కదా ఆ పైసలు తీసుకొని మనం జంప్ అయ్యేదాం లేకపోతే మనం ఎటన్నా పోతే బతుకులు కష్టం తెలుసా నువ్వు ఏదైనా పని చేసినా చాదావా మనం లేచిపోయినాక ఎంటనే నాకు పని దొరుకుతుందా నేను చెప్పింది చెయ్యి ఓకేనా సరే మంచిగా అయింది దానికి గిట్టనే కావాలి మా చెల్లె కొడుకు ఏమంటే ఇయ్యలేదు కదా హలో అమ్మా ఇదిగో మా అమ్మాయి ఫోన్ చేసింది హలో చెప్పురాదమ్మా అక్క మేము దగ్గర దాకా వచ్చినాం అత్తున్నాం సరే రాండి రాదమ్మా బుజ్జి పిల్లగాని వాళ్ళు తయారుగా జల్దీ ఆ సరే అమ్మా అగో ఎప్పుడైనా నాకెందుకు లగ్గం అనేది ఇవాళ ఏందో ఉసారి మీద ఉన్నది మాజాలు ఇగో గిల్ల అమ్మలు చూడత్తారు రట పోయేస్తారు పిల్లగాడు ఏం చేస్తాడు పిల్లగాడ అక్క బ్యాంకులో నౌకరీ చేస్తాడు మరి జీతం మంచిగానే వస్తుందా జీతమా ఓ 30-40 వేలు దాకా వస్తుంది ఆగో చుట్టాలు వచ్చినట్టున్నారు కదా దీనికి మానమే లేదు పిలవకుండా వస్తుంది వచ్చిర్రుదా దీనంటే నాకు మా ఆయనకి మీ తమ్ముడు గారి దీనేవరు మా తమ్ముడు సోపతి నాకు మా ఆయన పాటే మన బుజ్జిని చూడొచ్చిర్రట కదా మరి తెలుసుండంగా ఏ వీటికి అడుగుతావే మరి మన బుజ్జేది ఇంకా తయారవుడు కాలేదా అవు పిల్ల ఇంకా తయారవు అయితే పిల్ల నచ్చింది పిల్లకు పిల్లగాడు నచ్చిందో తెలుసుకోండి రక్క అవునా బుజ్జి ఏమంటావే పిల్లగా నచ్చిందా ఇంకేమంటది నచ్చిందా అని అంటది వాళ్ళు ఉపాయం వాళ్ళకే ఉండే నచ్చిందా మళ్ళా మాట ముచ్చటైనాక వెనక శీర అంకలు పెట్టద్దు మళ్ళీ నల్లముఖం చేయద్దు సరేనా మా పిల్లకు కూడా నచ్చిండు సరే మరి పోయేస్తాం అక్క పిల్లకి పెళ్లి చూపులు అయినా అడగారా అవునన్నా మరి నువ్వు ప్రేమిత్తు కదరా ఏ లగ్గం రేపు మా పనంగా దాన్ని ఎత్తుకొని పోతానా అరే అట్లా చేయకురా మా చెప్పిన హలో అమ్ము ఏమైంది ముచ్చట ఏమైంది పిల్లగాడు వచ్చిండు చూసిన అంత చూడకు దిగకుండా కర్రే ఉన్నాడు ఏం చేస్తాం ఊ అన్న మరేమైంది ఏమైంది పెళ్లికి ఏర్పాటు చేస్తారు మరి అన్నీ ఒకేనా
అన్నీ ఓకే. ఇంట్లో కూడా 4 లక్షలు పెట్టిలు, 10 తులాల బంగారం పెట్టిలు, అవి పట్టుకొని రాత్రికి రాత్రే చంపేద్దాం. అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తానా, ఓకేనా? ఓకే, ఐ లవ్ యూ. ఆ మనిషి ఉన్నావా? చప్పుడు ఏడు బార్కావాడు ఆనే ఎంత ఉన్నాడు వీళ్ళవాడికి? బావాని పిల్ల రాదా? బిడ్డని యావసాంత అక్కడ పోతుందానే అయితే మనే కానీ ఇంకా సావంత అదనలో బిడ్డలు వేసిపోయిందట, పోయి మందులు ఇచ్చేద్దా. అయితే మన కానీ కడుపులో నీకు సంబరమే ఉండేది, నాకు సంబరమే ఉండేది. ఆడికేనాక కిలకిల నవ్వకు, నవ్వటోల ముంగట జారి పడ్డం అనుకుంటుంది. లోపల సంబరం ఉన్నా బయటికి చూడ బాధ లెక్క నటించు. ఏమో ఫాల్జీక పిల్లగానికి చెప్పినట్టు చెప్పవారు నాకు గాంధీ తెలియదా? ఏమైంది అది? ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకపోయింది, పైసలు బంగారం ఎత్తుకపోయింది అట్ట కదా, ఏ మాట ఎత్తుకపోయింది? 4 లక్షల రూపాయలు 10 తులాల బంగారం పట్టుకొని అవతల పడ్డది వదినే, ఇంత పని చేస్తాను అనుకోలేదు వదినే. నేను చూడకు వదినే లగ్గం చేయమని ఆనాడే చెప్పిన, నా బిడ్డ అసంటిది కాదు ఈ సొంటిది కాదు అంటివి, ఇప్పుడు మంచిగా ఉన్నదా? ఏం చెప్పు అంటావు వదినే, నా బిడ్డల ముందట జారి పడ్డట్టున్నది నా బతుకు, నా బిడ్డకి ఇట్లా చేస్తుందని నేను అనుకోలేదు వదినే. ఏం చేస్తాం వదినే, ఎట్ట రాసుంటే గట్లా అవుతుంది, ఏడితే ఏమత్తది, సప్పుడు కంటూకో. అవు సర్పంచ్ చేస్తుండగా. అవునమ్మా, మీ బిడ్డ పోలీస్ స్టేషన్లో ఉందట, పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పోదాం పా. పా సర్పంచ్ అయ్యా, పోదాం పా. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారట, జంట కూడా మంచిగా ఉన్నది, మరి లగ్గం ఎందుకు చేయలేదు? వాళ్ళకు లగ్గం ఎట్లా చేయమంటావు సారు? ఆడపిల్ల పుట్టిందంటే ఎన్ని ఆశలు పెట్టుకుంటాం, ఎన్ని ఆశలు కొద్ది సాగుకుంటాం. ఆడపిల్ల పుట్టి ఒక్కొక్కడి ఎత్తంటే వాళ్ళ అడుగుల సప్పుడు వినాలని వాళ్ళ కాళ్ళకు గజ్జల పట్టీలు చేపిస్తాం సారు. ఆ గజ్జల పట్టీలు వేసుకొని వాళ్ళు అటు ఇటు గల్లు గల్లు అని ఉరుకుతుంటే నా బిడ్డ కాళ్ళకి ఏడ మన్నంటుతుంది అని చెప్పులు కొనిస్తాం. వాళ్ళకు చాక్లెట్లు కావాలన్నా, బిస్కెట్లు కావాలన్నా, ఐస్ క్రీములు కావాలన్నా నా బిడ్డ ఏడు వద్దని ఏది కావాలంటే అది కొనిస్తాం సారు. అసంటప్పుడు మేము ఏది కావాలంటే అది కొనిచ్చిన వాళ్ళు, మేము ఒక అబ్బాయిని ప్రేమించడం అంటే ఆ అబ్బాయిని కావాలంటే ఎందుకు ఒప్పుకోరు? అదే చాక్లెట్ బిస్కెట్ కావాలని ఏడితే కొనిచ్చినాం, మరి పాన్ పరాగ్ గుట్కా అని కావాలని ఏడితే అప్పుడే దౌడ పనులు రాలగొట్టేటోళ్ళం. ఈడు కూడా పాన్ పరాగ్ గుట్కాస్ ఉంటాడే సారు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, మా ప్రేమ నస్సలు అర్థం చేసుకోరు సార్. ఈ సినిమా డైలాగులు వద్దమ్మా, ఈ సినిమాలు చేయబట్టే సమాజం సర్వనాశనం అవుతుంది. తీసేటోనికి తలకేయలేదు, చూసేటోనికి తలకేయలేదు. ప్రేమ అంటే ఏదో అమృతం కురిపించినట్టు చూపిస్తారు, అది చూసి యూత్ మొత్తం చెడిపోతుంది. 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసి వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని సాదుకుంటాం, తీరా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే స్థితికి వచ్చినాక మా ఇష్టం ఉన్నోని వేసుకుంటాం. అడుగుటానికి మీరెవరు అంటే ఏం చెప్పమంటారు సారు? మొన్ననే పెళ్లి చూపులైనాయి సారు, పిల్లగాన్ని కూడా మెచ్చింది, అన్ని సరే అన్నది. రేపు మాపో లగ్గం అనగా ఇంట్లో లగ్గాన్ని కానీ జమ చేసిన పైసలు పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు ఈ పైసలన్నీ నడిచినాక ఏడ తొగుతానని చెప్తారు, ఇసొట్టడానికి నా బిడ్డను ఎట్లేమంటారు సారు చెప్పుర్రీ?
అవునమ్మా, ఇసోటి దానివి పెళ్లి చూపులు ఎందుకు చూసినావు? ఇట్లా ఎందుకు చేసినావు? పెళ్లి చూపులు చూడమన్నాడు సార్. చూసిన తర్వాత నీ పెళ్లి కోసం జమ చేసిన పైసలు బంగారం పట్టుకునేటన పోదామన్నాడు. గసంటోడు నిన్ను జీవితాంతం ఎంత జాతలు చెప్పు. ఈ తీసుకుపోయిన పైసలు ఓడిసిపోయినాక నిన్ను ఇడిచిపెట్టి మళ్ళీ ఎటన్న పోతే ఏం చేస్తావు చెప్పు. ఒక తల్లి కడుపులో ఉన్న బిడ్డను ప్రేమిస్తుంది. ఆ కడుపులో ఉన్న బిడ్డ ఆడనా మగనా అని తెలియక ముందు నుండి ప్రేమిస్తుంది. పుట్టిన తర్వాత నల్లగున్న ప్రేమిస్తుంది, తెల్లగున్న ప్రేమిస్తుంది, కాలు లేకపోయినా ప్రేమిస్తుంది, కళ్ళు లేకపోయినా ప్రేమిస్తుంది. అది తల్లి ప్రేమ అంటే. అందన్నో ఆకారాన్నో ఆస్తినో పాస్తినో చూసి ప్రేమించేది ప్రేమ కాదు తెలుసా. నిన్ను నిజంగా ప్రేమించిన వాడైతే నిన్ను ఇంకొక పెళ్లికి ఒప్పుకోమని చెప్పి ఇంట్లోకి వెళ్ళి డబ్బు బంగారం ఎత్తుకొని రమ్మని చెప్పడు. మీ అమ్మ నాన్నది నల్లముఖం చేయడు తెలుసా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క కొంటి గంట ఉంటుంది, ఇట్లా గట్టి కొట్టుది. బై.